జరగబోతా ఉన్నాయి ఎన్నికలు. కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు. ఈ జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు రాబోయే ఐదు సంవత్సరాలు మీ ఇంటింటి అభివృద్ధిని, పేద కుటుంబాల భవిష్యత్తుని, పేద కుటుంబాల తలరాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలు జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు. ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని, ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాడు మీ బిడ్డ. బాబును చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా. మనందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు వేల 2024 సంబంధించిన మేనిఫెస్టోకు అర్థం పేదలకు మరింత మంచి చేస్తూ పేదల భవిష్యత్ కోసం మరో రెండు అడుగులు ముందుకు వేస్తూ ఇంటింటి అభివృద్ధికి, ఇంటికే అందుతా ఉన్న పౌర సేవలు, ఇంటికే అందుతా ఉన్న పథకాలు, వీటి అన్నింటి కొనసాగింపే మన మేనిఫెస్టోకు అర్థం. అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎప్పుడూ రాష్ట్రంలో జరగని విధంగా ఇంతకు ముందంతా ఎన్నికలప్పుడు మాటిచ్చేవాళ్ళు మేనిఫెస్టో అని చెప్పేవాళ్ళు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలోకి వేసే రోజులు గతంలో మనమంతా కూడా చూశాం. కానీ మొట్టమొదటిసారిగా ఏకంగా ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ మేనిఫెస్టోకు అర్థం చెబుతూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పినవి, ఏకంగా 99% హామీలను ఏదైతే చెప్పామో అది చేసి అది చూపించి ఈరోజు ఎన్నికల బరిలో మీ బిడ్డ దిగుతా ఉన్నాడు. మీ అందరి ఆశీర్వాదాలు తీసుకునే దానికోసం విశ్వసనీయత ఉన్న మీ ప్రభుత్వం మీద, విలువలు విశ్వసనీయత లేని చంద్రబాబు ఎలా నోరు పారేసుకుంటున్నారో మీరంతా చూస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరంతా వింటున్నారు కదా. నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు వింటా ఉంటే, ఆయన మాటలు చూస్తే ఒక్కొక్కసారి 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి, ఆయన హయాంలో ఆయన ఏం చేశాడు, ఆ చేసిన మంచేమిటి అని ఆ మంచిని చూపించి ఓట్లు అడగాల్సింది పోయి ఆయన మీటింగ్లో ఆయన చేస్తా ఉన్నది ఏమిటి అనంటే జగన్ను తిట్టి పెడతా ఉంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ఈ మధ్య చంద్రబాబు నన్ను ఒక బచ్చా అంటున్నాడు. ఈ మధ్య చంద్రబాబు నన్ను ఏమంటా ఉన్నాడు, నన్ను ఒక బచ్చా అంటా ఉన్నాడు ఈరోజు ఈ మధ్య చంద్రబాబు. అవును, ఓడిపోయే కాలం వచ్చినప్పుడు, హైదరాబాదుకు వెనక్కి పోయే కాలం వచ్చినప్పుడు, పోయే కాలం వచ్చినప్పుడు
విలన్లందరికీ హీరో బచ్చాగానే కనిపిస్తాడు. అయ్యా చంద్రబాబు, అయ్యా చంద్రబాబు, నువ్వు బచ్చా అంటున్న నేను ఇంటింటికి మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా నిలబడి ప్రజలను ఓటు అడుగుతా ఉన్నాడు. నువ్వు బచ్చా అంటున్నా ద్విజగన్, నువ్వు బచ్చా అంటున్న ఈ జగన్ ఇంటింటికి మంచి చేసి ఒంటరిగా నిలబడి ధైర్యంగా అడుగుతా ఉన్నాడు. నువ్వు బచ్చా అంటున్న మీ జగన్, ఈ జగన్ మరి 14 ఏళ్ళు సీఎం అంటావు, 3 సార్లు సీఎంగా చేశానంటావు, మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒక్క మంచైనా నువ్వు చేసింది గుర్తుకు వస్తుందా అడుగుతా ఉన్నాను. ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు, మరి నీ పేరు చెబితే